విశ్వాదేవి భువనాని భువనాభిజక్ష ప్రతీచి చక్షుర్వియా విభాతి. ఈ ఉషస్సు ప్రపంచాన్ని వెలిగిస్తోంది, కాంతిని ప్రజ్వలం చేస్తోంది, అన్ని జీవులని తమ కార్యక్రమాల్లో ప్రేరణ చేస్తోంది, అందరి మాటలు మనసారా వింటుంది, వినిపిస్తుంది. ఇంటి లోపల భార్య కూడా అంతే, పిల్లలందరి మాట వింటుంది, ఎవరి మాట ఎలా తండ్రికి చెప్పాలో అలా చెప్తుంది, అలాగే తండ్రి మాటలు తాను వింటుంది, ఏ పిల్లవాడికి ఏ పిల్లకి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్తుంది, ఒకతోట బెదిరిస్తుంది, ఒకతోట జాగ్రత్తగా లాలిస్తుంది, ఒకతోట బుజ్జగిస్తుంది, ఒకతోట బెల్లిస్తుంది, ఇన్ని చేస్తుంది. అంటే అమ్మ ఏమనుకోకండి అమ్మ, ఆధునికులై పెళ్ళైన పిల్లల గురించి కాదు నేను మాట్లాడేది, ఒకప్పుడు కుటుంబాలన్నీ బాగున్న రోజుల్లో తల్లి తండ్రి ఎలా ఉండేవారో చూడండి. అంచేతనే వాళ్ళ ప్రేమవాహాలు కావండి. కొడుకేమో పిల్ల భర్త ఏమో జాంబవంతుల్లా ఉంటాడు, అమ్మాయేమో రంభలా ఉంటుంది, కానీ సుఖంగా కాపురాలు చేసుకోలేదా వాళ్ళు? అలాగే భార్య నిరక్షర కుక్షి, అక్షరము కూడా రాదు, ఒక చాకలి బొద్దు కూడా వేసుకోవడం రాదు, భర్త గారు పెద్ద ఆఫీసర్ ఉండేవాడు, బతకలేదా వాళ్ళు సుఖంగాను? ఈయనక్కడ దేశాలు ఇప్పుడు తిరగలేదే, ఇలా ఉండండి అక్కడ వాళ్ళు. అది ఇందుకోసం ఇది భారతీయ సాంప్రదాయంలో ఉన్న వైవాహిక వ్యవస్థ ఎంత గట్టిగా నిలబడిందంటే ఈ కారణాలు. అలాగే మానవులని లేపుతుంది, బాట చూపిస్తుంది, సూర్యుడి కంటే ముందే లేస్తుంది. ఏషా జనం దర్శత బోధయంతి సుగాన్ పదః. పిల్లాన్ని నిద్ర లేపుతుంది, వాడు ఎక్కడో అలసిపోయి ఇచ్చాడు, వాడు పడుకున్నాడు, ఏడు వెనక లేవలేదేటి? లేదండి, వాడు ఏదో స్కూల్లో ఇన్స్పెక్షన్ట అవస్థపడ్డాడు, ఓ అరగంట పడుకునివ్వండి, వాడు సెలవే కదా. ఇంకోడు ఉంటాడు, వాడు లేవలేడు, ఏరా ఇంకా నిద్రపోతున్నాడురా, వెళ్ళాలి ఆఫీసు టైం అయింది. అదేమిటి, ఇద్దరూ నీ పిల్లలే కదా. అంటే ఒకడి కష్టమేమిటో తాను తెలుసుకుంది, ఒకడి ఇష్టమేమిటో తాను తెలుసుకుంది, అలా చెప్తుంటుంది. అలాగే తండ్రి గారు ఏదో కష్టపడి నిద్రపోతున్నాడు, రే అల్లరి చేయకండి రా, నాన్నగారు నిద్రపోతున్నారు, ఏ నాన్నగారు నిద్రపోతే ఏమి ఆడుకోవచ్చు కదా అంటాడు వీడు. కాదమ్మా అలసిపోయినారు, ఇల్లాగట అంటే అందరినీ కూడా అన్ని అవసరాలు కనిపెట్టుకుంటూ ప్రేమబంధంతో కట్టిబడేస్తుంది, సూర్యుడి కంటే ముందు లేస్తుంది. ఏషా శుభ్రాన తన్వో విధానోర్ధ్వేవ స్నాతి దృశ్యతోనో అస్థాన్ అపద్వేషో బాధమాన తమాంసి ఉషాదివ జ్యోతి ఆగాత్. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాన్ని ధరించి చిరునవ్వుతో ఉన్న కుటుంబీకురాలు, అంటే ఇంటి యజమానురాలు ఉన్న ఇల్లు ఎంత అందంగా ఉంటుందో సూర్యకాంతి కంటే ముందొచ్చే ఉషస్సు వల్ల కూడా ఇంత గొప్పగా ఉంటుంది. అంటే ఇక్కడే ఒక సూచన చేయాలి, కార్యేషు దాసీ కరణేషు మంత్రి అనే అర్థంతో ఇక్కడ చెప్పటం లేదు. అమ్మా ఇల్లాళ్ళల్లారా, 24 గంటల్లో మీరు చాలా కష్టపడుతున్న మాట నిజమే. ఎంచేత మిగిలిన వాటికైనా జీతాలున్నాయి, కానీ ఆడవాళ్ళు చేసే ఒక్కొక్క పనికి జీతం లెక్క కట్టాలంటే నెలకు 8 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది యజమాని, గమనించండి. కానీ అలాంటిది కూడా లేకుండా ఉదయం పూట మెళకువ తెచ్చుకునే సందర్భంలో రోజులోపల 24 గంటల్లో ఒక్క అరగంట ఈ ప్రధానమైన కష్టం మీరు పడగలిగితే మిగిలిన చోట కష్టం కలగనివ్వకుండా ఇంటి యజమాని చూసుకుంటాడు. గమనించండి ఒక్కసారి, ఎంతమంది పూర్వకాలంలో కూడా వాళ్ళు పెళ్ళాల కోసం అని చెప్పి వంటింట్లో కూతురు కూరలు తరిగిచ్చిన వాళ్ళు ఉన్నారు, పోపులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కట్టెలు కొట్టి కట్టెల పోయితే చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో లేదా, ఈ రోజున మేము సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నాం అని చెప్పి ఆయన కూడా వంట చేస్తానని గొప్పగా చెప్పుకుంటారు. ఇలాంటిది ఎప్పుడూ ఉందండి, గమనించండి. అందుకని అందరినీ వశం చేసుకునే విధానానికి ఏమిటనమాట, 24 గంటల్లో ఒక్క అరగంట జాగ్రత్తగా పడితే చాలు. అయ్యా మీరు ఇంతవరకు భార్య సంగతే చెప్పారు, భర్త సంగతి చెప్పలేదేమండి అన్నారా? వేదం కూడా చెప్పింది, అపచ్చేతాయ ఓ యథా నక్షత్రాం యంచక్తుభి సూరాయ విశ్వచక్షసే. ప్రపంచమంతా వెలిగే సూర్యుడు ఎప్పుడైతే కన్ను తెరిచి ముందుగా ఉషక్కాంతతో పాటుగా ఉషక్కాంత ముందు వెళ్ళి తరువాత ఎప్పుడైతే బయటికి వచ్చాడో, వచ్చేసరికి దొంగలు తప్పించుకున్నట్టుగా నక్షత్రాలన్నీ పారిపోయాయి అంటుంది వేదం. అంటే ముందుగా ఇంటి యజమానురాలు నిద్రలేచింది, లేవగానే అందరూ కూడా పిల్లలు వీళ్ళంతా లేస్తారు. ఎప్పుడైతే యజమాని కూడా నిద్రలేచాడో ఇంట్లో ఉన్న పరివారం ఉంటుందే, పనులు చేసి పెట్టేవాళ్ళు, బద్ధకంగా ఉన్నవాళ్ళు, మందబుద్ధితో ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా స్మార్ట్ అవుతారు. ఇది జరిగే పని. అంటే ప్రపంచమంతా వెలిగించే సూర్యుడు రాగానే దొంగలు తప్పించున్నట్టుగా నక్షత్రాలన్నీ వెళ్ళిపోయాయి. అంటే యజమాని
సకాలంలో మేలుకో, పరివారం యొక్క జాడ్యమంతా తొలగిపోతుంది. ఇది ఎక్కడున్నది? ఇదే మళ్ళీ వేదం ఇంకోటి చెప్పింది, తరణి విశ్వదర్శిత జ్యోతిష్కృదసి విశ్వమభాసి రోచనం. ఈయన తరణి మనందరినీ దాటిస్తాడు, విశ్వదర్శిత ప్రపంచాన్నంతా కూడా చూస్తాడు, ఈయన రోగాలు తొలగిస్తాడు, పాపాలు తొలగిస్తాడు, దర్శనీయమైన కాంతినిస్తాడు. అంటే ఇంటిలో ఉండే యజమాని యజమానురాలు ప్రధానంగా ఒకళ్ళతో ఒకళ్ళు పోటీపడి మెళకువ తెచ్చుకుంటే, మెళకునే నిద్రనే కాదండి, తమ ప్రవర్తన లోపల మార్పు ఉన్నట్టయితే ఇంటిలో ఉన్న పిల్లలు పరిచారకులు మొత్తం అంతా కూడా జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటి భావం వేదంలో చెప్పారు మనకి. అంటే భార్యాభర్తల అనుబంధం అన్నది ఇంత గొప్పగా ఉంటుందని సూర్యుడు ఉషకాంత పృథివీ ఆకాశము దాన్ని చెప్పడం జరిగింది. ఇక తరువాత పెళ్లి చూపులు, గోత్రాలు, ప్రవరలు, నిశ్చితార్థం ఇలాంటి వివాహాలన్నీ ఎందుకు ఇలా జరగాలంటే, కొన్ని కొన్ని వివాహాలు చూచి పూర్వకాలంలో, దేవతా వివాహాలు సరే మానవుల వివాహాలు చూసి తరువాతి కాలంలో ఋషులంతా ఒక్కొక్క ఏర్పాటు చేశారు. అందుకనే ఇప్పుడున్న వివాహ వ్యవస్థ అలాంటిది. భారతీయ రాజ్యాంగం ఉంది, రాత్రికి రాత్రి కూర్చుని రాశారా? లేదు. అంతకుముందు ఉన్న ధర్మశాస్త్రాలు, అంతకుముందు రకరకాల దేశాలలో రకరకాల రాజ్యాలలో ఏ నియమాలు పాటించారు ఇవన్నీ చూసుకుని అందరూ కలిసి కూర్చుని ఒక రాజ్యాంగం తయారు చేశారు. దానికి ఇన్ని సెక్షన్లను పెట్టారు. మన పక్కనే ఉన్న రాజ్యంలో ఓ మూడు సెక్షన్లు ఎక్స్ట్రా ఉన్నాయి, మనకి లేవవి. ఆ రాష్ట్రంలో ఏమిటో తెలుసునా? ఇక్కడ మన దగ్గర దేవుణ్ణి పట్టుకు తిట్టినా నోరెత్తడానికి వీల్లేదు. అక్కడ చివరి మూడు సెక్షన్లు ఏమిటో తెలుసునా? పొర్రపాటుని మాట్లాడితే తీసేయమన్నాడు పాపం అక్కడ. అది మళ్ళీ ఇప్పుడు చర్చ, అది మనకి కనుగా చెప్తున్నాం. అంటే ధర్మశాస్త్రాలు అన్నవన్నీ రాత్రికి రాత్రి వచ్చినవి కాదు, వివాహంలో ప్రక్రియలో ఉండే సూత్రాలన్నీ రాత్రికి రాత్రి తెచ్చినవి కాదు, కొన్ని వేల సంవత్సరాలు చూసిన తర్వాత ఆయా కాలాల్లో అయ్యా మీరు ఇలా చేయండి, ఇలా చేయండి, ఈ పని చేయండి. ఒకప్పుడు ఇల్లు కట్టాలంటే రకరకాలు గోడలు కట్టాల్సి వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్తంభాలతోటి కట్టేస్తున్నారు, తర్వాత టాప్ వేస్తున్నారు, తర్వాత అవసరంతో పెడుతున్నారు. ఒకప్పుడు ఏదో విసర్జన కోసం ఎక్కడికో పోవాల్సి వచ్చేది, ఇప్పుడు ఇంట్లోనే బెడ్రూమ్లోని అది కూడా వాసన కొట్టకుండా పెర్ఫ్యూమ్లు ఇవన్నీ. ఇది పద్మపురాణంలో కూడా చెప్పాడు, రాబోయే కాలాల్లో ఇంట్లోనే ఇలాంటివి కట్టుకుంటారని చెప్పాడు పద్మపురాణంలో. అవసరాలని బట్టి మార్పులు జరుగుతూ వచ్చాయి. అందుకని వాటిల్లో ఉన్న అంతరార్థం పరిశీలించే ముందు పురాణాలలో ఉన్న కొన్ని కళ్యాణాలు ఎలా జరిగాయి, దాని నుంచి ఏ సూత్రాలు మన వాళ్ళు తయారు చేశారు చెప్పుకుందాం మనం. అలాంటి కళ్యాణాల్లో రుచిక సత్యవతి కళ్యాణము, అష్టావక్ర వివాహము, సుకన్యా చవనముని కళ్యాణము, దీర్ఘతముడి చరిత్ర, ఆస్తికుని చరిత్ర ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ భారతంలో విష్ణు ధర్మోత్తరంలో పద్మపురాణంలో స్కాందంలో. అంటే ఏం జరుగుతుందన్నమాట, మనం కొన్ని పనులు చేస్తాం, దాంట్లో లోపాలు వస్తాయి. ఈ లోపాలు ఎలా సవరించుకోవాలి? అంతకుముందు ఏం జరిగాయి దీన్నే మనకి ఆంగ్ల పరిభాషలో ప్రిసిడెన్సెస్ అంటాం కదా మనం. అంటే ఇంతకుముందు ఏం జరిగాయి దాన్ని ఆధారంగా చేసుకుని ఇది మార్చుకుంటూ వెళ్తాం. ఇల్లు కట్టామండి, ఒక తోట బిల్డరు ఒక తోట ఇల్లు కట్టాడు, అక్కడ ఉండే లోపాలు సవరించుకుంటాడు, ఇంకో ఇల్లు తర్వాత కడతాడు, మళ్ళీ దీనికని చెప్పి ఇలా ఇలా మారుతూ వచ్చింది. కొన్నాళ్ళు అయ్యేసరికి అతని కాగితం మీద కూడా ప్లాన్ వేయక్కల్లా మనసులో ఉంటాడు, ఇలాగలు ఇలా కట్టు ఇలా చెప్పేస్తాడు వాడు కాస్తాడు. అదనమాట, అదే పద్ధతి లోపల వివాహ వ్యవస్థలో కూడా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క స్థితి లోపల జరిగిన వివాహాలు చూచి ఈ వివాహము ఆదర్శంగా తరువాతి కాలాల్లో ఇబ్బంది పెట్టినప్పుడు ఉంటుంది కనుక వాళ్ళకి ఈ సూత్రం పెడదాము అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. అందుకని వివాహ వ్యవస్థ కోసం కొన్ని కొన్ని సాంప్రదాయాలు రావడం జరిగింది. ఆ సాంప్రదాయాలు క్రమక్రమంగా మాట్లాడుకుంటాం మనం.